ఓకే 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 థ్యాంక్ యూ జై బాలయ్య ఓకే థ్యాంక్ యూ ఓకే బ్రదర్ ఓకే నేను మాట్లాడతాను మీరు కాదు మీరు అరుస్తారు మీకు అంతకన్నా నేను చెప్తే ఇంకా బాగా వెళ్తుంది నేను మాట్లాడతాను ఓకే ముందుగా ఈరోజు అది యాక్షన్ సినిమాలోనే ఇక్కడ కాదు ఓకే బ్రదర్ ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్న ప్రతి ఒక్కరి గెస్ట్లకి ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి సినిమా అవ్వాలి అని కోరుకుంటున్న ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్టులందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ చెప్తున్నాను అలాగే బ్రదర్ ఇప్పుడు ముందుగా చెప్పాల్సింది నేను రాగానే శ్రేయస్ వాళ్ళ టీం ఒకటి పెర్ఫామ్ చేశారు ఒక కుర్రోడు ఉండడానికి చెంచాంత ఉన్నాడు చేయడం చాలా అద్భుతంగా చేశాడు సో ఆ కుర్రోడిని ఆ అబ్బాయికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ రెండూ చెప్తూ ఈ టీం అలాగే ముందుకెళ్ళాలి శ్రేయ మీడియా వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారో తెలియదు కానీ చాలా 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 బాగా చేశారు వాళ్ళకి చెప్పడము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అలాగే ఎస్ ఎస్ మా ఓకే అలాగే ఇప్పటి వరకు మన మాస్టర్ గారు ఉన్నారు ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ మాస్టర్ గారు ఉన్నారు మాస్టర్ గారు వాళ్ళ గురించి నేను ఇంత ముందే చెప్పాను వాళ్ళు బ్రదర్స్ కాదు నేను కూడా కలిసి మొత్తం ముగ్గురు బ్రదర్స్ అని ఓకే వాళ్ళ గురించి ఒక్కడ చెప్తున్నాను మామూలుగా వాళ్ళు ఫైట్స్ చాలా అద్భుతంగా చేస్తారు మాతో కూర్చుంటారు డిస్కస్ చేస్తారు ఫైట్స్ బాగా అద్భుతంగా చేస్తారు అలాంటిది ఈరోజు స్టేజ్ మీద వాళ్ళు స్పీచ్ కూడా అద్భుతంగా ఇచ్చారు అసలు వీళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకేం మాట్లాడాలా అనుకుంటే జానీ మాస్టర్ ఎక్కాడయ్యా ఆయన అసలు క్యారేజీల దాకా వెళ్ళాడు ఓకే వెళ్ళేసి ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన తర్వాత ఇక మన నేను సరే ఓకే ఏదో మాట్లాడదామని అనుకుంటే గోపి వచ్చాడు తను మాట్లాడడం స్టార్ట్ చేశాడు సో ఇలా అందరం మాట్లాడుకుంటూ వెళ్తే టైం ఉండదు బ్రదర్ కానీ వీళ్ళందరూ మాట్లాడిన దానిలో ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే సూర్య గారి గురించి అందరూ ఇనుగ్గా చెప్పింది ఒకటే నేను ఆయన గురించి చదివాను కూడా ఒక చారిటీ పెట్టి ఒక ఇది ఇచ్చాడు ఎవరైనా హార్ట్ పేషెంట్ ఉంటే నా దగ్గరికి పంపించండి ఎవ్వరూ దాచుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే నేను ఎంకరేజ్ చేస్తాను వాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను అని అన్నారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్ రియల్లీ మీరు ఈ చారిటీ వల్ల మీరు బాగుండడమే కాదు సార్ మీ పిల్లలు వాళ్ళ జనరేషన్స్ అందరూ బాగుంటారు ట్రూ సార్ ఇది యాక్చువల్లీ మన తెలుగులోనే స్టార్ట్ అయింది ఫస్ట్ నంబర్ వన్ నందమూరి బాలయ్య గారు క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ ద్వారా అదే కాదు ఏది వచ్చినా సరే ఎవరు ఏది ఏ అవసరమైన వచ్చినా సరే అదే హాస్పిటల్లో ఆయన చేయిస్తారు అలాగే రెండు మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అనేది పెట్టి ఎక్కడ ఎవరికి ఏ బ్లడ్ అవసరమైనా సరే ఆయన అందజేస్తారు వారు అలాగే మన సూర్య గారు ఈరోజు మొన్న నేను అది చూసిన తర్వాత ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత మంచి మనుషులకి ఎప్పుడు వాళ్లే కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళ జనరేషన్స్ అన్నీ బాగుంటాయి అలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే మంచి వాళ్ళు అంతరించుతున్న టైం ఈ టైంలో ఇలాంటి వాళ్ళందరూ మనకు అవసరం వాళ్ళు ఉంటేనే మనం ఇక ఈ సినిమా విషయానికి వస్తే సార్ మామూలుగా మా తెలుగు ప్రేక్షకులకు ఒక అలవాటు ఉందండి మా మదర్ లాంగ్వేజా అదర్ లాంగ్వేజా అని చూడరు మంచి సినిమానా కాదా అని చూస్తారు మంచి సినిమా అయితే ఏదైనా ఎంకరేజ్ చేస్తారు అదే తెలుగు పీపుల్ సార్ అలాగే మీ గురించి చెప్పాలి సార్ సూర్య గారు చేసిన సినిమా అదర్ లాంగ్వేజ్ నుంచి ఇక్కడ రిలీజ్ అవుతుంది అన్న ఫీలే ఎవరికి ఉండదు ఇది మన ఫిలిం అని ఫీల్ అవుతారండి మిమ్మల్ని తెలుగు పీపుల్ తెలుగు ఆడియన్స్ అంత ఓన్ చేసుకున్నారు సార్ సో ఇది చాలా రేర్ ఏది మన రజనీకాంత్ గారి తర్వాత మిమ్మల్ని ఆ ఇది చేసుకొని సూర్య అంటే మన అనే దీనికి వెళ్ళారు సార్ మీరు ఇప్పుడు అలాగే ఉండాలి ఓకే అలాంటి దీని మీద నుంచి వస్తున్నా
అలాంటి సూర్య గారి మీద నుంచి వస్తున్న ఈ సినిమా, ఎస్ అలాంటి సూర్య గారి మీద దగ్గర నుంచి వస్తున్న ఈ సినిమా ఈటీ అనే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది అందరూ హ్యాపీగా చూసే మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎస్ 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 వస్తున్నా. అలాగే బ్రదర్, మాస్ సినిమాలు చేస్తాము, కొన్ని కొన్ని ఇది చేస్తూ ఉంటాం, కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆయన ఒక దానిలో స్పెషలిస్ట్. ఒక బయోగ్రఫీ చెయ్యాలి అంటే ఒక వ్యక్తి యొక్క గొప్ప లక్షణాలు అందరికీ తెలిసిన వాళ్ళయి మనం బయోపిక్ చేస్తూ ఉంటాం, కానీ కొంతమందికే తెలిసి వాళ్ళు ఇంకా జనంలోకి వెళ్ళని వాళ్ళని కూడా ఆయన ఆ క్యారెక్టర్లోకి తీసుకెళ్ళి అది ఎక్కడ ఇది వాళ్ళ రెస్పెక్ట్ తగ్గకుండా తీసుకొచ్చి ప్రేక్షకుల దగ్గర పెట్టారు. ఎగ్జాంపుల్ ఆకాశమే నీ హద్దురా అండ్ జై భీమ్, అవి సినిమాలు అంటే. ఓకే సార్, అలాగే వాళ్ళు అడుగుతున్నారని కాదు సార్, బేసిక్గా నేను ఒక గ్యారంటీ, ఒక మంచి డైరెక్టర్ని, మాస్ డైరెక్టర్ని. సో నా టైం కుదిరినప్పుడు, మీ టైం కుదిరినప్పుడు తప్పకుండా మనం కలిసి సినిమా చేస్తున్నాం సార్, చేస్తాం సార్, ఈ వేదిక చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీతో చేయడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే తెలుగు పరిశ్రమ, అలాగే తెలుగు పరిశ్రమ ఈరోజు అఖండ దగ్గర నుంచి పుష్ప దగ్గర నుంచి అలాగే ఈరోజు భీమ్లా నాయక్ వరకు తెలుగు ఇండస్ట్రీ మంచి హిట్ సినిమాలతో నిండు కుండలాగా ఉంది. ఈ హిట్ నిండు కుండలాంటి ఈ పరిశ్రమలో ఈ సినిమా కూడా, ఈటీ అనే ఈ సినిమా కూడా ఆ రోల్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తూ, ముందు ఈ అవకాశం ఇచ్చింది నాకు ఈరోజు ఈ వేదికకి కారణమైన సన్, యాక్చువల్లీ ఈ సినిమా సన్ ప్రజెంట్ చేసిందండి, అలాగే సన్ పిక్చర్స్ ప్రజెంట్ చేసిందండి, అలాగే ఈ వేదికకి కారణమైన ఈరోజు ఏషియన్ ఫిల్మ్ సునీష్ గారు, సునీల్ గారు, అలాగే సురేష్ బాబు గారు, అలాగే దిల్ రాజు గారు, వీరందరూ ఈరోజు మేము ఈ వేదిక దగ్గరకు వచ్చి మీతో పాటు ఇది పంచుకోవడానికి, సూర్య గారితో పాటు ఇది పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది, ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ బోయపాటి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Telamkonda Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, annokandi.